హైదరాబాద్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సరికొత్త విధానాలను తీసుకువస్తున్నట్లు ట్రాఫిక్ కమిషనర్ సిపి అనిల్ తెలిపారు. 2018లో సుమారు 300 మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాది ఇప్పటి వరకు 83 మంది చనిపోయారు. సిటీలో ట్రాఫిక్ రూల్స్ పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా అవగాహన కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. టూ త్రీ ఇయర్స్లో యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి చాలా పని జరిగింది. ఫార్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో 2016లో మోర్ దెన్ 400 డెత్స్ జరిగినాయి. బట్ అప్పుడు మన ట్రాఫిక్ వింగ్లో ఒకటి ఇంజనీరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంజనీరింగ్ సెల్ మన ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ విజిట్ చేసి లోకల్ ఇంజనీర్స్కి, తర్వాత జిహెచ్ఎంసీలో కూడా ఒకటే డిపార్ట్మెంట్ ఉంది ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి ఇంజనీర్కి పిలిపించి లోకల్ ఇన్స్పెక్టర్కి పిలిపించి యాజ్ ఎ టీమ్ అది మన యాక్సిడెంట్ స్పాట్కి స్టడీ చేయడం జరిగింది. అక్కడ ఏం కారణం ఉంది, ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అది మొత్తం ఐడెంటిఫై చేసి అక్కడ ఏమేం ప్రికాషనరీ మేజర్ తీసుకోవచ్చు, అంటే ఇంజనీరింగ్ ఫాల్ట్ ఉంది లేకపోతే కొంచెం సైన్ బోర్డ్ పెట్టాలా ఆర్ సమ్ మీడియన్ పెట్టాలా, లైటింగ్ ప్రాబ్లం ఉంది ఆర్ సమ్ పోల్ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్, అట్లా ఐడెంటిఫై చేసి అక్కడ దెన్ 2017లో చాలా వర్క్ జరిగింది. అండ్ అది వర్క్ ద్వారా వీ కుడ్ రిడ్యూస్ మోర్ దెన్ 100 డెత్స్ ఇన్ 2017. అదేవిధంగా అప్పటి నుంచి ఇది కంటిన్యూ మన బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైనా మోర్ దెన్ 5 యాక్సిడెంట్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ ఎ బ్లాక్ స్పాట్స్. సో ఇప్పుడు వీ డోంట్ వెయిట్ ఫార్ 5 యాక్సిడెంట్స్, ఎప్పుడు అయినా సిటీలో యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా అవర్ టీమ్ అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ టీమ్ లోకల్ ఇన్స్పెక్టర్స్ అక్కడ విజిట్ చేసి కారణం తెలుసుకొని తర్వాత వీఆర్ టేకింగ్ ఆల్ ద యాక్షన్స్. అండ్ 2018లో మళ్ళీ వీ కుడ్ రిడ్యూస్ ఇట్ ఫర్దర్. అండ్ దిస్ ఇయర్ ఆల్సో ఇప్పుడు వరకు యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ 15th April, అరౌండ్ 80 డెత్స్ ఆల్రెడీ జరిగినాయి. నేను లాస్ట్ ఇయర్ది కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ నెంబర్, బట్ స్టిల్ మన సైడ్ నుంచి ఆల్ ఎఫర్ట్స్ ఆర్ దేర్ టు ఫర్దర్ మన యాక్సిడెంట్స్కి రోడ్ డెత్స్కి కంట్రోల్ చేయాలా, సో దట్ మన హైదరాబాద్ సిటీ రోడ్స్ ఆర్ సేఫ్ అండ్ సిటిజన్కి ఆర్ కమ్యూటర్స్కి ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఫీలింగ్ రోడ్ను రోడ్